हेलो हाय फ्रेंड्स, वेलकम टू वनिताज किचन एंड व्लॉग्स। ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చి పెసర లడ్డు। ఈ వేసవిలో పెసరపప్పు అయినా పెసరపప్పుతో చేసుకునే ఏ రెసిపీస్ అయినా మన ఒంటికి చాలా చలవ చేస్తుంది। అందుకని ఈ వేసవిలో ఇలా పెసరపప్పుతో లడ్డు చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా చాలా మంచిది। ఇంకెందుకు ఆలస్యం, దాని ప్రాసెస్ చూద్దాం। లెట్స్ స్టార్ట్। ముందుగా ఒక పాన్ లోకి 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మాత్రమే పప్పుని ఫ్రై చేసుకోవాలి। అలా అయితేనే పప్పు కూడా చక్కగా ఫ్రై అయ్యి లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। పప్పు మాడకుండా ఎవ్రీ సెకండ్ కు ఒకసారి ఈ విధంగా కరెక్ట్ తో కలుపుతూనే ఉండాలి। పప్పు కలర్ ఈ విధంగా ఇలా కలర్ చేంజ్ అయిపోయాక ఇంకా స్టఫ్ ఆఫ్ చేసి ఈ పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు మనం వేయించుకున్న పప్పుని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు ఇలాచీని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో ఇక్కడ చూసారా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు పాకం కోసం ఒక పాన్ లోకి చిన్నగా తరుముకున్న 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి। మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి। ఇప్పుడు బెల్లంలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనం పాకానికి రెడీ చేసుకోవాలి। ఇక్కడ పాకం మరి మనకి ముదురు పాకం అవసరం లేదు, ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది। ఇక్కడ చూసారా, ఈ విధంగా పాకం వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। ఇప్పుడు ఈ పాకంలోకి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి। మనం మిక్సీ పట్టుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా పాకాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఈ కన్సిస్టెన్సీలో ఇలాగ పిండిని కలుపుకుంటే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। హ్యాండ్స్ కి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ గ్రీస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నిమ్మ పండంత సైజ్ లో పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనము లడ్డూలని చేసుకోవాలి। చూసారా, పెసర లడ్డు రెడీ అయిపోయింది। చూస్తుంటేనే చాలా టేస్టీగా యమ్మీగా ఉంది కదూ। ఈ లడ్డూలు మనకి పాడవకుండా 10 డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు। ఈ వేసవిలో ఇలా మీ పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి। కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।